शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वञ्च हनुमत्स्मरणात् भवेत्। योगि प्रेक्षकुलकु स्वागतं। మనం ధర్మపథంలో ఉన్నాం. ధర్మపథంలో ఇది ఆర్షధర్మమని ఋషులు ప్రసాదించినటువంటి ధర్మం కాబట్టి దీన్ని ఆర్షధర్మం అని అంటున్నామని చెప్పుకుంటున్నాం. అటువంటి మహర్షులలో అనేక మంది ఈ ధర్మానికి రూపకల్పన చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో జావాలి మహర్షి, ఆయన కొన్ని తత్వాలు, విభూతి తత్వము, రుద్రాక్ష తత్వము మొదలైనటువంటి తత్వాలు సమాజానికి చెప్పినటువంటి వాడు, మహాజ్ఞాని, తపస్సంపన్నుడు. అటువంటి జాబాలి మహర్షిని గురించి మనం తెలుసుకుంటున్నాం. జాబాలి మహర్షి భరతుడితో పాటు శ్రీరాముడిని తీసుకురావటం కోసమని వనాలకు వెళ్ళాడు. ఎలాగైనా సరే రాముణ్ణి తీసుకురావాలి, ఇది భరతుని యొక్క సంకల్పం. ఆయన పట్టాభిషిక్తుని చేసి తీసుకొచ్చి ఆయన చేత రాజ్యం పరిపాలింపజేయాలి. ఎవరో ఒకళ్ళు వనవాసం చేయాలి తండ్రి మాట ప్రకారం అనుకుంటే నేను వెళ్ళి వనవాసం చేస్తాను, నా అన్న రాముడు రాజ్యం ఏలాలి, ఇది ఆయన యొక్క సంకల్పం. మరి ఆయన మాట ప్రకారము వెళ్ళినటువంటి వాళ్ళు ఆయనకు అనుకూలంగా మాట్లాడాలి. జాబాలి కూడా అలా భరతుడితో పాటు వెళ్ళాడు. రాముణ్ణి ఎలాగైనా సరే వెనక్కి తీసుకురావాలి అనేటటువంటిదే వీళ్ళకి లక్ష్యం. ఆ లక్ష్యంతో జాబాలి రాముడి దగ్గర అనేక రకాల మాట్లాడటం జరిగింది. రాముడు ఎందుకు రాజ్యాన్ని వదులుకున్నాడు? పితృవాక్య పరిపాలన, తండ్రి అన్నమాట, అలా ఈ బంధుత్వాలు, ఈ కట్టుబాట్లు, వీటి ప్రభావం వల్ల ఆయన రాజ్యాన్ని వదులుకుని వెళ్ళిపోయాడు. ఎట్లాగైనా సరే ఈ కట్టుబాట్లు ఇవన్నీ అనవసరము అని చెప్పి రాముని వెనక్కి తీసుకురావాలనే ప్రయత్నంతో జాబాలి ఒక విధమైనటువంటి నాస్తికవాదం కూడా చేశాడు రాముని దగ్గర. జాబాలి ఎందుకు అలా మాట్లాడాడో అర్థం చేసుకోక నాస్తికులు ఈ జాబాలి వాక్యాలని తీసుకుని వాడుకుంటూ ఉంటారు. వీళ్ళు చేసేటటువంటి పని చూసి ఎక్కడో ఉన్న జాబాలి నవ్వుకుంటాడు, పిచ్చివాళ్ళలాగా ఉన్నారు, నేను ధర్మ మార్గంలో ఉండేవాణ్ణి, తపోమయమైనటువంటి జీవిని, అటువంటి నా మాటలని వీళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు అని చెప్పి నవ్విపోతాడు జాబాలి. జాబాలి వాక్యాలని నాస్తికుల కోసమని చెప్పిన వాక్యాలు కాదు అని చెప్పి గ్రహించాలి. చెప్పాడు, కొన్ని వాదనలు చేశాడు, ఎందుకంటే తాత్కాలికంగా రాముణ్ణి వెనక్కి తీసుకురావటం కోసమని. అంతేగాని జాబాలి నాస్తికుడు కాదు. నాస్తి పరమిచ్చేవ కురు బుద్ధి మహామతే ప్రత్యక్షం ఎత్తదాదిష్ట పరోక్షం పృష్ఠదక్కురు. ఇది ఆయన చెప్పినటువంటి మాట. నాస్తి పరమిచ్చేవ, ఓ శ్రీరామచంద్ర, పరము అనేటటువంటిది లేదు, ఏం లేదు, ఇహము పరము అని చెప్పి పరమనేదో ఒకటి ఉన్నది అని చెప్పి అనుకుని ఆ పరమును కోసమని మనం ఇప్పుడు నిలబట్టము, దీనికోసమని అనేక రకాల యాతనలు పట్టం, ఇది ఉన్నది, ఇది చాలా అనవసరమైనటువంటి ప్రయత్నం. పరము లేదు, ఏమీ లేదు, అది గ్రహించు అని అంటున్నాడు. ఆయనకి తెలియకనా ఎందుకు చేశాడు తపస్సు? పరం ఉన్నదని తెలుసు ఆయనకి. అంటే రాముని కోసమని అప్పటికప్పుడు తాత్కాలికంగా చెప్పేటటువంటి మాట అది. ప్రత్యక్షం ఎత్తదాదిష్ట పరోక్షం పృష్ఠతక్కురు. ప్రత్యక్షంగా ఏదైనా ఏదైతే ఉన్నదో దాన్నే స్వీకరించు, పరోక్షం ఉన్నదే దాన్ని నెట్టేసేయి. పరము అనేటటువంటి ధర్మాలు, సత్యాలు, వీటి యొక్క ప్రభావం తర్వాత చూడటం, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ అనవసరమైనటువంటివన్నీ నెట్టేసేయి. అవన్నీ కాదు, ప్రత్యక్షం కావాలి ఇప్పుడు.
ఇప్పుడు ఏది మేలో దాన్ని స్వీకరించటమే కర్తవ్యము అని చెప్పి చెప్పుకొచ్చాడు. అది విన్నటువంటి రాముడు, భవాన్ మే ప్రియకామార్థం వచనం యది హోక్తవాన్ అకార్యం కార్యసంకాశం అపచ్యం పచ్చ సంమితం అధర్మం ధర్మవేషేణ యదీయం లోకసంకరం. ఓ మహానుభావ, నీవు మే ప్రియకామార్థం, నా యొక్క ప్రియమును చేయటం కోసం, నాకు ఇష్టాన్ని చేయటం కోసమని ఇలా నువ్వు మాట్లాడుతున్నావేమో. రాముడు గ్రహించాడు. కొంత నాస్తికవాదాన్ని ఆయన ఖండించినా జాబాల యొక్క పరమార్థాన్ని గ్రహించాడు కాబట్టి నన్ను ఇష్టం, నాకు ఇష్టమైనటువంటి దాన్ని ఆచరించడం కోసమని, ఆచరింపజేయటం కోసమని ఇలా అధర్మాన్ని ధర్మంగా, అపచ్చాన్ని పచ్చంగా, అంటే పచ్చం అంటే నడవదగిన మార్గం, అలాగే అకార్యాన్ని కార్యంగా చెబుతున్నారేమో మీరు అని కూడా శ్రీరాముడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. యథాహి చోరః స తథాహి బుద్ధః తథాగతం నాస్తికమత్ర విద్ధి తస్మాత్యః శాక్యతమ ప్రజానాం నా నాస్తికేనాభిముఖో బుధ స్యాత్ అని చెప్పి, ఎంతటి వేద ధర్మ విరోధి, ఎంతటి జ్ఞాని అయినా వాడు చోరుడితో సమానమే, దొంగతో సమానమే అని చెప్పి చెప్పాడు శ్రీరామచంద్రుడు. తప్పకుండా అతడు దండనార్హుడే, దండింపదగినటువంటి వాడే అని కూడా చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పండితుడు అటువంటి నాస్తికునితో మాట్లాడును కూడా మాట్లాడకూడదు అని చెప్పి చెప్పాడు. తస్మాత్య సంఖ్యతమ ప్రజానాం నా నాస్తికి నా అభిముఖో బుధ స్యాత్. నాస్తికునకు ఏ పండితుడు మంచివాడు అభిముఖుడు కూడా కాకూడదు, నా నాస్తికుడితో మాట్లాడును కూడా మాట్లాడకూడదు అని రాముడు చెప్పాడు. ధర్మమూర్తి అయినటువంటి రాముడు చెప్పినటువంటిది అది. అంతేగాని అనవసరంగా ఊరికినే నాస్తికులతో వాదన చేసుకుంటూ కూర్చుంటే అది సమయం వ్యర్థము. అలాగే మనలో కూడా కొన్ని చెడు భావాలు ఏర్పడి మనం కూడా పతనమయ్యేటటువంటి పరిస్థితి రావచ్చు కాబట్టి అసలు నాస్తికులతో మాట్లాడటమే తప్పు అని శ్రీరామచంద్రుడు చెప్పాడు. రామాయణంలో స్పష్టంగా చెప్పాడు. జాబాల్ని దృష్టిలో పెట్టుకుని, జాబాలి నాస్తికుడని కాదు, అలా మాట్లాడాడు కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అసలు నాస్తికులతో మాట్లాడటమే తప్పు అని చెప్పి స్పష్టంగా రాముడు చెప్పాడు. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. అప్పుడు జాబాల్ అన్నాడు, నాస్తికానాం వచనం బ్రవీమ్యహం. శ్రీరామచంద్ర, నాస్తికానాం వచనం బ్రవీమి, అహం నేను నాస్తికానాం వచనం న బ్రవీమి, నాస్తికుల మాటలు మాట్లాడలేదయ్యా, నేను నాస్తికుణ్ణి కాదు. నాస్తికోహం నచ నాస్తికించన, నేను నాస్తికుణ్ణి కాదు, నాకు నాస్తి అనేది ఏదీ లేదు, అస్తిత్వమే, నాస్తిత్వం లేదు, స్పష్టంగా ఆయనే చెప్పుకున్నాడు. నాస్తికోహం, కాబట్టి ఇంతకంటే అజ్ఞానం ఏముంది? జాబాలి మాటల్ని తీసుకుని వాడుకోవటం కంటే అజ్ఞానం మరొకటి లేదు. సమీక్ష కాలం పునరాస్తికోభవం భవేయ కాలే పునరేవ నాస్తిక. కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి నాస్తికముగా, నాస్తికవాదంగా మాట్లాడటం తప్పితే నేను నాస్తికుణ్ణి కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన. సచాపి కాలోయం ఉపాగతశనై యథామయా నాస్తికవాగుదీరిత, నేను ఇలాంటి నాస్తిక వాక్కు మాట్లాడే పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది కాబట్టి మాట్లాడాను. నివర్తనార్థం తవ రామ కారణాత్, ఎందుకు మాట్లాడావయ్యా ఇలా అంటావేమో, నివర్తనార్థం తవ రామ కారణాత్, నిన్ను వెనక్కి మళ్లించుకు వెళ్ళటం కోసమని, అయోధ్యకి తీసుకువెళ్ళటం కోసమని ఇటువంటి వాదాలు వాదించవలసి వచ్చింది తప్పితే నేను నాస్తికుణ్ణి కాదు, నాది నాస్తికవాదం కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ప్రసాదనార్థంచమయ్యేత ఏతదీరితం, నిన్ను ప్రసన్నుణ్ణి చేసుకోవటం కోసమని ఇలా చెప్పాను. క్రుద్ధమాజ్ఞాయ రామంతు వశిష్ఠ ప్రత్యువాచ. రాముడు ఈ జాబాలి మాటలు విని చాలా కోపం పొందాడు.
ఇట్లా నాస్తికవాదం వాదిస్తున్నాడే, నాస్తికులతో మాట్లాడకూడదని చెప్పి అంత శాసించినటువంటి సందర్భంలో వశిష్ఠుడున్నాడు. కృద్ధం ఆజ్ఞాయ రామంతో కోపగించినటువంటి రాముడితో వశిష్ఠుడు ఇలా అంటున్నాడు, జాబాలురపి జానీతే లోకశాస్య గతాగతం. శ్రీరామచంద్ర, ఈ లోకము యొక్క గమనం అంతా కూడా జాబాలికి తెలుసు, ఆయన తెలియనటువంటి వాడు కాదు. నివర్తయితు కామస్తు త్వామేతద్వాక్యముక్తవాన్. నివర్తయితు కామస్తు, నిన్ను అయోధ్యకి తీసుకువెళ్ళాలి అనేటటువంటి కోరికతో ఇలా మాట్లాడాడు తప్పితే ఆయన నాస్తికుడు కాదు, ఆయనకి తెలియనిది ఏమీ లేదు అని చెప్పి వశిష్ఠ మహాముని కూడా చెప్పాడు. జాబాలే స్వయంగా చెప్పాడు నేను నాస్తికుణ్ణి కానని, ఆయన నాస్తికుడు కాదని చెప్పి వశిష్ఠ మహాముని కూడా చెప్పాడు. అందువల్ల నాస్తికులు జాబాలిని వినియోగించుకోవటము అంత తప్పు మరొకటి లేదు. కాబట్టి జాబాలి ఆ విధంగా శ్రీరాముని కోసమని, శ్రీరాముణ్ణి పట్టాభిషేకం చేసి ఆయన్ని అయోధ్యకి చేర్చటం కోసమని అలాంటి రూపంలో ప్రయత్నం కూడా చేశాడు. పూర్వము తేజపురం అనేటటువంటి పట్టణాన్ని రుతంభరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. జాబాలికి సంబంధించినటువంటి ఇది ఒక ఘట్టం ఆయన జీవితంలో. ఆ రుతంభరుడికి అనేక మంది భార్యలు ఉన్నారు. ఆయన చాలా దాన ధర్మాలు చేశాడు, నిరత అన్నదాత, ఎల్లప్పుడూ కూడా అన్నదానం చేస్తూ ఉండేవాడు. అనేక రకాల గోబ్రాహ్మణ కార్యాలు నిర్వహించేవాడు, కానీ సంతతి కలగలేదు ఆయనకి. అపుత్రస్య గతి నాస్తి, కాబట్టి సంతతి కలగలేదు అనేటటువంటి బాధతో జాబాలిని దర్శించి ఆయనకి విన్నవించుకున్నాడు, అయ్యా మహాత్మా నాకు ఇలా సంతతి లేదు అని చెప్పి ఆయన ఆవేదనని వ్యక్తం చేశాడు. ఆ సందర్భంలో జాబాలి అద్భుతమైనటువంటి మాట చెబుతాడు, ఇది మనం జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే, మూడు మార్గాలు ప్రధానంగా నువ్వు స్వీకరించాలి ఓ రుతంభర. వాసుదేవార్చన, వామదేవార్చన, గోసేవ, ఈ మూడు మార్గాలు చెప్పాడు సంతతిని పొందటానికి. వాసుదేవార్చన విష్ణువర్చన, వామదేవార్చన శివార్చన, గోసేవ అని చెప్పి చెబుతూ అక్కడ ఒక మాట చెబుతాడు, ఋతుమతి కుమార్తె, కుమార్తె ఋతుమతి అయి అవివాహితగా ఇంట్లో ఉండటము, అంటే రజస్వలయాక ఇంట్లో పెట్టుకుని కూర్చోవటం ఉన్నదే అది చాలా దోషం అన్నారు. అలాగే రెండవది పశువుల కష్టంలో ఆవు ఆకలితో ఉండటం అది కూడా చాలా దోషము. గోవు ఆహారం లేకుండగా మన దొడ్లో ఉంటే అది మనకి చాలా పాపం. పెళ్ళి కాకుండగా రజస్వలై కూడా పిల్ల ఇంట్లో ఉంటే అది చాలా పాపం. అంటే గోవుకి ఆహారం పెట్టడం ఎంత విషయమో, ఎంత ముఖ్యమో, గోవు ఆహారం పెట్టకపోతే ఎంత బాధపడుతుందో, రజస్వల అయ్యాక ఒక స్త్రీ పురుషుని చేర్చకపోతే అంత బాధాకరమైనటువంటిది ఆ జీవిది అని భావం. మూడవది నిర్మాల్యం తీయకుండగా దేవతార్చన జరగటం, ఇది కూడా చాలా దోషగ్రస్తమైనటువంటి విషయం, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలామంది దేవుడి గుళ్ళల్లో నిర్మాల్యం అలాగే ఉండిపోతూ ఉంటుంది, పైన రెండు పూలు కొత్తవి పెడుతూ ఉంటారు. బాగానే ఉన్నాయిలే, బాగా వాడిపోలేదులే అని ఉంచేవాళ్ళు కొందరైతే బద్ధకంతో అవన్నీ ఎక్కడ తుడుస్తానులే అన్నీ ఒకరోజు చూడవచ్చు అని చెప్పి వారం రోజుల దాకా అలాగే ఆ నిర్మాల్యం, నిర్మాల్యం అంటే దేవుడికి పెట్టిన పూలు వాడిపోయినా కూడా అలాగే ఉంచటం, ఇది చాలా దోషం. నిర్మాల్యం అనేది భగవంతునికి శిరోభారం అన్నారు. ఆయన నెత్తిన పెద్ద బండ పెట్టినట్టే ఆయన నెత్తిన ఈ ఎండిపోయిన పూలు ఉండటం, అసలు దేవుని సన్నిధిలో నిర్మాల్యం అనేటటువంటిది ఉండకూడదు. మూడు ఉండకూడనటువంటిది, ఒకటి దేవుని సన్నిధిలో నిర్మాల్యం ఉండకూడదు, రెండవది ఆహారం లేకుండగా గోవు ఉండకూడదు ఆహారం పెట్టకుండగా, మూడవది వివాహం చేయకుండగా రజస్వలైనటువంటి కుమార్తె ఇంట్లో ఉండకూడదు. ఇది జాబాలి మహర్షి చెప్పడం జరిగింది. చెప్పి ఆయన చెప్పాడు, ఓ ఋతంభర నీవు గోసేవ చేసి సంతానాన్ని కనవలసినది,
పూర్వం ఇలా గోసేవ ద్వారా సంతానాన్ని కన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు అంటే దిలీపుడు, దిలీపుడు సుధేష్ణ సుదక్షిణాదేవితో కూడినటువంటి దిలీపుడు. దిలీపుని భార్య పేరు సుదక్షిణ. వాళ్ళిద్దరూ కూడా గోసేవ చేశారు, వాళ్ళకి సంతతి కలగలేదు. ఒకప్పుడు అది గోశాపం, దేవేంద్రునికి సహకరించడం కోసమని దిలీపుడు వెళ్ళాడు. వెళ్ళి దేవలోకాన్ని నుంచి వస్తున్నాడు. వస్తుంటే అక్కడ కామధేనువు విశ్రమించి ఉన్నది. ధేనువు అలా దర్శనమిచ్చినప్పుడు దానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి గౌరవం చేసి రావాలి. కానీ త్వరగా రావాలనేటటువంటి కోరికతో దిలీపుడు పరుగున వచ్చాడు. ఎందువల్లంటే సుదక్షిణ ఋతుమతి అయి ఉన్నది, ముట్టు స్నానం చేసి ఉన్నది. భార్య రజస్సులా స్నానం చేశాక భర్త పరాయి చోట ఉండకూడదు, తప్పకుండా భార్యని చేరాలి, ఇది ధర్మశాస్త్రం చెబుతోంది. కాబట్టి తన భార్య ఋతుస్నాత అయి ఉన్నది కాబట్టి త్వరగా ఇంటికి చేరాలి అనేటటువంటి ధర్మాన్ని ఆశ్రయించి భర్త దూరంగా ఉండకూడదు. ఋతుస్నాన అయినటువంటి స్త్రీ భర్త యొక్క ఉనికిని కోరుతుంది, భర్తతో కలిసి ఉండాలని కోరుతుంది, అది ధర్మం. కాబట్టి భర్త ఎట్టి పరిస్థితుల్లో భార్యని చేరాలి, ఆ ధర్మాన్ని అనుసరించి పరుగున వచ్చాడు. ఆ రావటంలో కామధేనువుని గుర్తించలేదు, కామధేనువుని సేవించలేదు, ప్రదక్షిణం చేసి నమస్కారం చేయలేదు. ఆ దోషం వల్ల కామధేనువు శాపానికి గురి అయ్యాడు. ఆయన సంతతి కలక్కండగా పోయింది. సంతతి లేకపోతే కులగురువు అయినటువంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు. మహానుభావ, నాకు సంతానం ఎందుకు కలగలేదు అంటే అప్పుడు వశిష్ఠుడు చెప్పాడు, నాయనా నువ్వు ఇలా కామధేనువుని గౌరవించకుండా వచ్చేసావు, దాని కారణంగా నువ్వు శపింపబడ్డావు, నీకు సంతానం లేకుండగా. అయితే మరి ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి, నాకు సంతానం కలిగే మార్గం ఏమిటి అంటే అప్పుడు వశిష్ఠుడు చెప్పాడు, ఆ కామధేనువు సంతతి అయినటువంటి శబలని సురభిని నువ్వు కనుక సేవించేటట్లయితే నీకు సంతతి కలుగుతుంది అని చెప్పి తన దగ్గరే ఉన్నది కామధేనువు సంతానం దాన్ని ఇచ్చి దానికి సేవ చేయించాడు. అలా భార్యతో కూడి దిలీపుడు గోసేవ చాలా అద్భుతంగా చేసి తర్వాత సంతానాన్ని కన్నాడు. ఆ విషయాన్ని తెలియజేసి జాబాలి చెప్పాడు ఋతంభరుడితో, నాయనా నువ్వు కూడా గోసేవ చేసి సంతానాన్ని కనవలసినది అని చెప్పి చెబితే అప్పుడు ఋతంభరుడు గోసేవకి పూనుకున్నాడు చాలా శ్రద్ధగా. గోసేవ చేసేటటువంటి సమయంలో అవి సంచరించేటప్పుడు వెనుక రక్షణగా సంచరించాలి, అది ఎప్పుడు విశ్రమిస్తే అప్పుడే విశ్రాంతి తీసుకోవాలి, కానీ అది పోతోంది కదా మనం కాసేపు విశ్రాంతి తీసుకుని వెళదాము అని చెప్పి ఉండకూడదు. అట్లాగే అది ఎప్పుడు ఆహారం తీసుకుంటుంటే అప్పుడే తను తీసుకోవాలి, ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడే నీళ్లు తాగాలి. అంతేగాని దాంతో సంబంధం లేకుండా తాను సుఖభోగాలను అనుభవించటం అనేటటువంటిది తగదు. అలాగే ఉన్నారు దిలీపుని దంపతులు. అట్లాగే ఈ ఋతంభరుణ్ణి కూడా అలా నియమబద్ధంగా గోసేవ చేయమని చెప్పి జాబాలి చెప్పటం వల్ల ఆయన చాలా శ్రద్ధగా గోసేవ చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉంటే ఒకరోజు సింహము ఈ గోవుని చంపేసింది. ఋతంభరుని యొక్క ఆ సేవించేటటువంటి గోవుని సింహం చంపేసింది. మరి ఆ సింహం చనిపోతే అది పెద్ద సింహం చంపేస్తే చాలా పెద్ద దోషం, తాను రక్షకుడు దానికి ఆ గోవుకి, తను రక్షించేటటువంటి ఆ గోవుని సింహం చంపింది అంటే తన రక్షణ లోపం, తన వ్రతం, గోసేవ వ్రతం భంగపడినట్లే. దీనికి చాలా వాపోయాడు, చాలా ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి ఇలాంటి తప్పులు జరిగినప్పుడు. అందువల్ల పరుగు పరుగున జాబాలి ఆశ్రమానికి వచ్చాడు ఈ ఋతంభరుడు. వచ్చి, మహానుభావ ఇట్లా నేను మీరు చెప్పినట్లుగా గోసేవ చేస్తున్నాను,
కానీ ఒక సింహం వచ్చి ఆ గోవుని సంహరించింది అని చెప్పి చెప్పాడు. చెప్పేటప్పటికి అప్పుడు జాబాలి, నాయన ఋతుపర్ణుడు అని ఒక ముని ఉన్నాడు, ఆ ఋతుపర్ణుడు అనేటటువంటి ముని దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు ప్రాయశ్చిత విధానం చెబుతాడు. నేను గోసేవ చేసుకోమని చెప్పి చెప్పాను, దానికి సంబంధించినటువంటి మార్గం చెప్పాను, కానీ ప్రాయశ్చిత్తం అనేటటువంటిది ఋతుపర్ణుడు చెప్పాలి. ఆ ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి ఆ ప్రాయశ్చిత్తం తెలుసుకోమంటే రతంభరుడు ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఋతుపర్ణుడితో మనవి చేసుకున్నాడు, అయ్యా ఈ విధంగా మహర్షి జాబాలి వారి యొక్క సూచన మేరకు గోసేవ చేస్తూ ఉన్నాను, ఒక సింహము ఆ గోవుని చంపేసింది, దానివల్ల నేను చాలా దోషాన్ని పొందినవాణ్ణి, పాపాన్ని పొందినవాణ్ణి అవుతున్నాను, నా కర్తవ్యం భంగపడ్డది, కాబట్టి దీనికి ఏదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి. ధర్మశాస్త్రంలో ప్రాయశ్చిత్త కాండకి చాలా ప్రాధాన్యం ఉన్నది. మన వల్ల అనేక అపరాధాలు జరుగుతూ ఉంటాయి, వాటికి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉండాలి. అఖండ దీపరహిత సా పూజ నిష్ఫలా భవేత్. పూజ మొదలుపెట్టాక పూజ అయ్యేదాకా దీపం అఖండంగా ఉండాలి, మధ్యలో ఆరిపోకూడదు. దీపారాధన చేశాక పూజ అయ్యే లోపల కనుక మధ్యలో దీపారాధన ఆరిపోతే, దీపం ఆరిపోతే అది కూడా దోషమే, దానికి ప్రాయశ్చిత్తం చెప్పబడ్డది. మూలమంత్రం 108 సార్లు పఠించి మళ్ళీ దీపాన్ని వెలిగించి కార్యక్రమాన్ని కొనసాగించాలి. అంతేగాని ఊరికనే ఒక ఒత్తితో ఇంకో ఒత్తి వెలిగించి వేసి పనైంది అని అనుకుంటే అది చాలా దోషం. అట్లా ప్రతి దోషానికి ప్రాయశ్చిత్తాలు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి ప్రాయశ్చిత్త కాండ తెలుసుకుని ఆచరించాలి మనం చేసేటటువంటి దోషాలకి. చివరికి మనము ఎంత చేసినా మనకి తెలియని తప్పులు కొన్ని ఉంటాయి, తెలిసిన వాటికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాం, తెలియని వాటి కోసమని మనం అందుకనే కార్యక్రమం అంతా పూర్తయిపోయాక అపరాధ సహస్రాన్ని క్రియంతి అహర్నిశమ్మయ, నా చేత అహర్నిశలు అనేక రకాల అపరాధాలు చేయబడుతూ ఉన్నాయి. దాసోయమితి మాం మత్వ క్షమస్వ గణనాయకాను కపినాయకాను ఏదో ఆ దేవుని పేరు చెబుతాం. మనం ఏ దేవుని పూజ చేస్తున్నామో ఆ దేవతని క్షమించమని చెప్పి కోరుకుంటాం. దాసోయమితి మాం మత్వ, నన్ను వీడు నా దాసుడు అని అనుకుని క్షమించు అని. కొందరు ఇది తెలియక దాసోహమితి మాం మత్వ అని చెప్పి చదువుతూ ఉంటారు. దాసోహమితి అంటే ఆయన దాసుడు అని తనను అనుకున్నట్లవుతుంది, భగవంతుడు ఆ దాసుడు. దాసహ అయం, వీడు దాసుడు అని ఆయన అనుకోవాలి. అంతేగాని నేను దాసుడిని అని చెప్పి ఆయన అనుకోవటం కాదు. పూజ చేసే మనమే యజమానులు అవుతామా? అలా అనకూడదు. అలా క్షమాపణ చెప్పుకునేటటువంటి అపరాధ ప్రాయశ్చిత్తం చెప్పుకునేటటువంటి పద్ధతిగానే ఈ ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్త విధిని అడిగేటప్పటికీ ఆయన రామస్మరణ చేయని ఆయన రామస్మరణతోనే ప్రాయశ్చిత్తం జరుగుతుంది అని చెప్పి, రామనామము ఎంత శక్తి కలిగినదో దానివల్ల అర్థమవుతుంది, అది సకల పాపహరం అని చెప్పి అలా రామస్మరణ చేసి గోదానం చేయమని చెప్పి సలహా చెప్పాడు. ఆ విధంగానే ఋతంభరుడు వెళ్ళి గోదానాన్ని నిర్వహించుకుని చక్కగా ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవటం వల్ల ఆయనకి సత్యవంతుడు అనేటటువంటి కుమారుడు కలిగాడు. ఆ సత్యవంతుడు గొప్ప రామభక్తుడు, ధర్మప్రియుడు. ఈ విషయమంతా కూడా జాబాలి మహర్షి ద్వారా ఆ ఋతంభరుడు అనుగ్రహాన్ని పొందినటువంటి జాబాలి అనుగ్రహాన్ని పొందినటువంటి గాథ మనకి పద్మపురాణంలో పాతాళఖండంలో కనపడుతుంది. అట్లా జాబాలి మహర్షి ఆయన నాస్తికుడు కాదు, చాలా గొప్ప మహర్షి, తపస్సంపన్నుడు. ఆయన హనుమంతుని జన్మస్థలంలో అంటే అంజనాదేవి ఎక్కడ ఆంజనేయ స్వామిని కన్నదో అక్కడ తిరుపతి కొండ మీద ఆయన తపస్సు చేశాడు, దాన్నే జాబాలి తీర్థము అంటారు, అదే హనుమత్ జన్మస్థలం. జాబాలి జపాలి అని అంటూ ఉంటారు పాపనాశనం వెళ్ళే దోవలో. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూశాక పాపనాశనం వెళ్ళేటప్పుడు ఆ జాబాలి తీర్థం దగ్గరికి వెళితే అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, అది హనుమంతుడి జన్మస్థలం. అక్కడ స్వయం వ్యక్తమూర్తిగా జాబాలి తపస్సు చేసిన చోట స్వయం వ్యక్తమూర్తిగా ఆంజనేయ స్వామి వెలిశాడు.
ఇటువంటి మహనీయుడైనటువంటి జాబాలిని మనం స్మరించుకోవటం కూడా పుణ్యప్రదమే అని చెప్పి శ్రీధములైన విష్ణుపద సేవనముల్ నెరనమ్మి నాస్తికాపాదక వాక్యముల్ పలికి పాదన రామరుషా ప్రసంగ సంవాదములాచరించియును భవ్య చరిత్రుడు సత్తపస్వి అయి వాదము భేదమున్గనని వారిని గొల్తు జబాల పుత్రుని అని జాబాలి మహర్షిని స్మరించి స్వస్తి. ఓ